నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబుల సందడి మొదలైంది. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నా భారీగా తరలివస్తున్నారు. అటు ఎక్సైజ్ శాఖ పోలీస్ వాలంటీర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పెరిగిన ధరలతోనే మద్యం విక్రయాలు సాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో మందుబాబుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. రాష్ట్రంలో మందుబాబుల సందడి మొదలైంది. ప్రభుత్వం ఇవాళ నుంచి మద్యం దుకాణాలు ఓపెన్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ కూడా మందుబాబులు ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇవాళ మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా షాపులు తెరుచుకునే దానికంటే ముందే భారీ సంఖ్యలో ప్రజలు ఎవరైతే మందుబాబులు ఉంటారో భారీగా వచ్చి కూడా చేరుకుంటున్నారు పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాం చూడొచ్చు, కనుపర్తిపాడు ప్రాంతం అంటారు ఇది. కనుపర్తిపాడు ప్రాంతంలో వైన్ షాప్ ఇంకా కూడా తెరుచుకోలేదు. అయితే ఇప్పటికే వందలాది సంఖ్యలో ప్రజలంతా క్యూలు కడుతున్నారు. పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే చూడొచ్చు, ఏదైతే సామాజిక దూరం పాటించాలని చెప్పి అధికారులు నిబంధనలు పెట్టడంతో ఈ సామాజిక దూరంలో మార్కింగ్ చేసిన ప్లేసుల్లో మనుషులకు బదులు వారు వంతు కోసంగా చెప్పులు అక్కడ పెట్టేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఎన్నో కూడా నెల్లూరులో కనిపిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. మరోవైపు చూడొచ్చు, క్యూ లైన్లు కూడా భారీ ఎత్తున దాదాపుగా 1.5 కిలోమీటర్ వరకు కూడా భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నగరంలో ఉన్నటువంటి అనేక మద్యం దుకాణాలు ఇవాళ ఓపెన్ అయ్యాయి. ఓవైపు రెడ్ జోన్ ప్రాంతం ఉంటే రెడ్ జోన్ ప్రాంతం ఉన్నటువంటి దుకాణాలు మినహా గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ లో ఉన్నటువంటి దుకాణాలు అనేకం కూడా ఇవాళ ఓపెన్ అవడంతో ఒక్కసారిగా కూడా మందుబాబులు ఎక్కడ లేనటువంటి వాళ్ళు కూడా భారీ ఎత్తున ఈ ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్యూ లైన్ అయితే చూడొచ్చు, ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరం కూడా క్యూ లైన్ పెద్ద సంఖ్యలో కూడా ఇటు మందుబాబులంతా తరలి వచ్చారు. ఎండని కూడా లెక్క చేయకుండా ఎండకి వాళ్ళ తల మీద కూడా చూస్తున్నాం మనం. చెట్ల కొమ్మలను కూడా తల మీద వేసుకొని ఇటు మద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇతర అధికారులు రెవెన్యూ కూడా అధికారులు కూడా ఈ ప్రాంతాలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. సామాజిక దూరం ఖచ్చితంగా అవలంబించాలని చెప్పి ఒక్కసారిగా నిబంధనలు పెట్టడంతో ఈ సామాజిక దూరాన్ని కూడా పాటించాలని చెప్పి నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది పరిస్థితి? ఇంకా సేల్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మా కమిషనర్ ఆఫీస్ నుంచి మా ఎండీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే సేల్స్ స్టార్ట్ చేస్తాము. మనిషి మనిషి కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని మేము సంకేతాలు పంపిస్తా కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అంటే ఎంతమంది వచ్చారు ఇవాళ ఉదయం? ఇప్పటికే మందు షాప్ అయితే తెరవలేదు, కానీ ఇంతవరకు ఎంతమంది వచ్చారు? 1.5 కిలోమీటర్ దూరం నిలబడిపోయినారు, క్యూ మెయింటైన్ చేపిస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి మద్యం ఏదైతే ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ధరలు ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా? ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు 25% పెంచి అమ్మాలని సంకేతాలు వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రజలకు అందరికీ మద్యం అందించే అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్ని వరకు సప్లై చేస్తాము, మళ్ళీ ఇన్నింట్లో వస్తుంటాయి. అది చూడొచ్చు, ఏదైతే ఇప్పటి వరకు ఉన్న మద్యం వరకు మాత్రమే మేము సప్లై చేయగలుగుతాం. ఆ మద్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఈ నిబంధనల ప్రకారంగా 25% ధర పెంచి మాత్రమే మేము అమ్మగలమని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూడొచ్చు, ఏదైతే క్యూ లైన్లు కూడా ఈ ఎక్కువ సంఖ్యలో ఆ నగరానికి సంబంధించి అనేక మంది కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ క్యూ లైన్లో అందరూ కూడా నిలబడినటువంటి పరిస్థితి. అయితే సామాజిక దూరం మెయింటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి నిబంధనలు అయితే వచ్చాయి. వీళ్ళు వేసిన మార్కింగ్ అయితే కనీసం 10 మందికి మాత్రమే ఈ వైన్ షాప్ దగ్గర మార్కింగ్లు వేశారు, మిగిలినటువంటి వారికి ఎవరు కూడా లేదు. ఈ క్రమంలో ఒక సందడి వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. లాక్డౌన్ ఉన్నటువంటి రోజులంతా కూడా నిర్మానుష్యంగా ఉండేటటువంటి ప్రాంతాలన్నీ ఒక్కసారి వాహనాలు భారీ ఎత్తున జనాలు కూడా ఇక్కడికి వస్తుండడంతో కొంతమేర ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొంతమంది క్యూ లైన్లో ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చామండి, 9 గంటలకు వచ్చాము. కానీ అన్ని ఏరియాలో స్టాప్లు ఇస్తే బాగుండు, ఒకే ఏరియాలో కూడా క్రౌడ్ పెరుగుతుంది. ఇది అన్ని ఏరియాలు కాకుండా అన్ని ప్రతి ఏరియాకి ఇచ్చిస్తే ఇంత పెద్ద క్రౌడ్ ఉండదు, ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటెన్స్ అవుతుంది. కానీ ఒకే ఏరియాలో ఉండడం వల్ల క్రౌడ్ పెరిగిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్లస్ ఎండ ఒకటి, దానివల్ల ఏంటంటే ప్రతి ఏరియాకి ఏరియాగా ఏరియాకి ఇచ్చేస్తే ఇంత క్రౌడ్ ఉండదు. సో పబ్లిక్కి సర్వీస్ మేము కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలం. ఒక ఏరియాలో ఇస్తే అందరూ ఒక దగ్గర తోస్తే మళ్ళీ ఇబ్బందే కదా. అది అది ఆలోచించి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమందికి మాత్రమే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు, సర్కిల్లు కూడా వేశారు. అయితే మీరు ఇంతమంది ఇంతసేపు నుంచి క్యూలో ఉన్నారు, మద్యం దొరకదు అనుకుంటున్నారు? దొరుకుతుందని ఆశిస్తానండి. మరి దొరకనప్పుడు అది ప్లాన్ వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ ఎలా ప్లాన్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది కాబట్టి పక్క నుంచి కూడా వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రెడ్ జోన్ ఉన్నా కూడా గ్రీన్ జోన్కి వచ్చేస్తారు కదా, రాకుండా ఉండరు.
మరి దానికి అలా ఎలా డిసైడ్ అని తెలియదు ప్రతి రెడ్ జోన్ అని గ్రీన్ జోన్ అని పర్చేజ్ ఏపీ మొత్తం ఓపెన్ చేస్తే అక్కడక్కడ వాళ్ళ దీంట్లో పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోగలరు ఇంత టైం మెయింటెన్స్ వేస్ట్ ఉండదు ప్లస్ స్టాక్ కూడా కరెక్ట్ స్టాక్ సరిపోద్ది అనేది మా అభిప్రాయము దాన్ని బట్టి ఎలా నిర్ణయం అనేది రాబోయే తీసుకోవాలి వాళ్ళు అయితే ప్రభుత్వం సూచించినటువంటి నియమాల ప్రకారంగానే మేము మద్యం విక్రయాలు సాగిస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళ అధికారులు ఉన్నారో ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు మరోవైపు మాత్రం ఇక్కడ క్యూ లైన్లో నిలుచుకున్న మందుబాబులు మాత్రం ఖచ్చితంగా కూడా ప్రతి ఏరియాలో తెరిస్తేనే ఈ సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుంది రెడ్ జోన్లలో వాళ్ళు కూడా ఆరెంజ్ జోన్లకి గ్రీన్ జోన్లకి మద్దు కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో నిలుచుకునేటటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మద్యం బాబుల సందడి మొదలైంది ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించి క్యూ లైన్లు భారీగా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇది మందుబాబులపై నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ భారత్ టుడే నెల్లూరు నుంచి